వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు పాడేరు ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తం నిల్వ కేంద్రాల్లో రక్త నిల్వలు కరువైపోయాయి దీంతో రక్తం లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి రక్తం అందించాలంటే రక్తదానం చేసే దాతలు కావాలంటూ పాడేరు ఎమ్మెల్యే తన సిబ్బందితో 20 మందితో రక్తదానం చేయించారు దేశ చరిత్రలో ఇంత సంక్షేమ పథకాలు ఏ సీఎం అందించలేదు ప్రజల ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన సాగుతుంది రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పాలన ఉండబోతుంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేదు జగన్ చేస్తుంటే ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అధికారం అడ్డుపెట్టుకుని ప్రజాధనం దోపిడీ చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు మేము చాలా గొప్పగా వర్దిల్లాలే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అలాంటి నాయకుడు ఆధ్వర్యంలోని అలాంటి నాయకుడు అండర్లో ఈ రోజు శాసనసభ్యులుగా మేమందరం కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ గౌరవాన్ని పొందుతున్నామంటే దానికి కారణమైనటువంటి మన ప్రియతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారికి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు అదే విధంగా మన సాయి రెడ్డి గారికి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు ఎప్పుడూ కూడా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా ఇన్చార్జ్ పరీక్షిత్ రాజు గారికి అదే విధంగా గిరిజన శాఖ మంత్రి గారు పుష్ప శ్రీవాణి గారికి కూడా అండ్ ఈ రోజు ఇంత ఓట్ల మెజారిటీ దాదాపుగా 42 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించినటువంటి ప్రజలందరికీ కార్యకర్తలకి నాయకులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను